శ్రీ గురుభ్యో నమః. అన్నపూర్ణ గారిని, గురువు గారి గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా. ఎవరండి? ప్రసాద్ గారు కానీ మా నరసింహారావు గారి మేనేజ్మెంట్ తరఫున పుష్పమాల నరసింహారావు గారిని మేనేజ్మెంట్ తరఫున పుష్పమాల అలంకృతం చేయవలసిందిగా గురువు గారిని కోరుతున్నారు. శుభోదయం. గురుగారు మూర్తి గారు మనందరికీ చాలా సుపరిచితులు. ఆయన చాలా కాలంగా సత్యసాయి డివోటీయే కాకుండా అరుణాచల శివ ఆరాధకులు కూడాను. ఆయన మాటలు ఆడిముచ్చాలు లాంటివి, అది మనమందరం విని తరించే అవకాశం ఒకటి వచ్చింది. ఈ మహాభారత యజ్ఞం ఏదైతే స్టార్ట్ చేశారో అక్కడ 40 రోజులుగా జరుగుతుంది. గురుగారు యాక్చువల్గా 4వ తారీఖు నుంచి మాట్లాడవలసింది, కానీ ఆయన ప్రోగ్రామ్ కొంచెం ఇంకొక చోట ఉండాల్సింది కాబట్టి దాన్ని కొంచెం ప్రీపోన్ చేసి ఇవాళ ఆయన మనకి ఆయన మాటలు ఆయన అది మనం ఆయన్ని వినే అవకాశం మనకి దొరికింది. ఆధ్యాత్మికంలో అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిచువాలిటీలో, తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో చాలా అనుసంధానం తీసుకొచ్చి ఆయన ప్రాక్టీస్ చేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన మన శివం ఏరియాలో ఆ మొత్తం ఏరియాలో చాలా సుపరిచితులు, చాలా పుస్తకాలు రాశారు. ఆవిడ గారు కూడా ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ చాలా హెల్ప్ చేశారు రైటింగ్లో. ఆయన స్పీచెస్ విని ఆవిడ రాసి ఆ గ్రంథాలు ప్రచురించారు చాలా వరకు. సో ఆయన మాట వింటామంటే మనం భగవాన్ సత్యసాయి బాబా గారి అనుగ్రహం కూడా తీసుకున్నట్లు అవుతుంది. అరుణాచల శివ గారిని ఆయన తొందరలో దర్శించబోతున్నారు. ఆయన కాళ్ళు మొక్కితే మనం అక్కడ ప్రదక్షిణ చేసిన ఫలితం కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను. గురువు గారిని విందాం ఇప్పుడు ఆయన చెప్పే మాటల్ని. అవన్నీ ఆడిముచ్చాను. నాకంటే నేను వయసులో చాలా చిన్నవాడినైనా మీ అందరికీ చాలా అవగాహన ఉంటుంది. ఇవాళ రోజున ఆయన విని మనం ముక్తి. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహర మందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితా మజ్జన్మాంతర పుణ్యపాకవిశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురత. అనంతకోటి విశ్వరూపాల దివ్య మహాస్మృతికి ప్రాంజలి ఘటిస్తూ ఈ సుప్రభాతాంచిత నవప్రభాత వేళ ఒక యజ్ఞశాలలో, యజ్ఞము అంటే విష్ణు స్వరూపమే, విష్ణు సన్నిధానంలో భాగవత విశేషాలు పరమ భాగవతోత్తములంతా కూడా వినేటువంటి ఒక చక్కని సందర్భంలో మనం అనేక మంది గురువులను స్మరించుకోవలసి ప్రాతకాలిక సౌఖ్యశాయనిక
వాగారం భవజ్జల్పతా అంబాయాః ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణా సఖా వాయుర్మాం స్పృశతి ప్రతిక్షణ నవోమీలత్సుఖ ఆపాదకః మాతుర్భృతగణాః పరస్పరమిదం సౌహార్దమాచిన్వతే. ఏ జగజ్జనని ఈ సర్వసృష్టికి చిచ్చక్తి అయి ఉన్నదో, ఏ కోటి సూర్యమండల మధ్యస్థ అయినటువంటి మహాత్రిపుర సుందరీ దేవి శ్రీ లలితాదేవిగా ఈ జగత్తులో ఆవిర్భవించి సమస్త జగత్తులో ఉన్న ప్రత్యణువుని కూడా ఆవేశించి ఆవరించి ఆవహించి ఈ ప్రకృతిని ఉపాసనా వేదికగా మార్చిందో, అటువంటి ఆ జగజ్జనుల యొక్క సంకల్పం చేత ఆమెను మన హృదయంలో తలుచుకున్నంత మాత్రాన మనం ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది కన్నా, ఏది అనుభవించినా సర్వేంద్రియాలయందు జగజ్జనులు గనక లేకపోయినట్లయితే అనలేము, వినలేము, కనలేము. గనక ఈ మూడింటికి కారణమైనటువంటి ఆ జగజ్జనుడికి మనం నమస్కరించుకోవాలి. వాతావరణంలో సఖా వాయుర్మాం స్పృశతి ప్రతిక్షణ నవోన్మీల సుఖ ఆపాదక. వాతావరణం చూడండి, పరమాత్మ అమ్మవారు ఒక ప్రకృతి స్వరూపంగా మన చుట్టూ ఏర్పడి ఉన్నది గనక ఈ పరాప్రకృతి అంతా కూడా ఈశ్వర విభూతిగా భావన చేస్తూ లోపల అనేకమైనటువంటి అమృత సమానమైనటువంటి భావనలు కలిగిస్తూ జీవుణ్ణి పరమాత్మ వైపు నడిపించేటువంటి దివ్యమైనటువంటి సందర్భం ఇది. అయితే పరస్పరం ఒకళ్ళకొకళ్ళం అంటే అనేవారు వినేవారు, అనిపిస్తున్నవారు వినిపిస్తున్నవారు అంతా ఒకటే. జీవుడు జగత్తు ఈశ్వరుడు ఒకటే, ఈశ్వరుడు గురువు ఆత్మ ఒకటే. ఈశ్వరో గురురాత్మేతి ముక్తి భేద విభాగిని. శరీరాలు వేరు, రూపాలు వేరు, నామాలు వేరు, కానీ మూలతత్వం మాత్రం ఒకటే. అది ఆత్మతత్వం అనేటువంటి ఒక దివ్య భావనలోకి ఈ క్షణాలు మమ్మల్ని నడిపించుదాక అని ఒక మంగళాశాసనం. దీంతో పాటుగా మనంతా కూడా మానవ జన్మ ఎత్తి వచ్చాం. ఇది ఈవేళ కోరుకుంటే వచ్చింది కాదు. ఎంత తపస్సు చేశామో, ఎందరు మహాత్ముని ఇంతకుముందే దర్శనం చేశామో, ఎంతమంది అవతార పురుషులతో మనం కూడి జీవించామో, ఎందరి విద్వాంసుల మహత్పూర్ణమైనటువంటి భావనలు విన్నామో, ఎన్నింటిని అనుభవించామో, దాని ఫలితమే జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ జంతు ప్రవృత్తులన్నీ పోగా దివ్యమైనటువంటి ఒక ఆత్మ ప్రకాశమానమై వెలుగుతున్నటువంటి వేళ మనం ఇదిగో ఇటువంటి మానవ దేహాన్ని తీసుకుని ఈ జగత్తులోకి వచ్చాం. కనుక అపురూపమైనది, సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, భావగర్భితమైనది, తత్వ సంశోభితమైనటువంటి ఈ మానవ జన్మ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక యోగాభ్యసనంగా భావన చేయాలి. అందుకనే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషిత. ప్రతి జన్మ మరొక జన్మకి యోగకాలం అయినట్లయితే ఆ యోగకాలం నుంచి మనం నెమ్మదిగా అనేక మార్పులు చెందుతూ గర్భాలయాలను ఆశ్రయించి మళ్ళీ మరొక్క మహత్తరమైనటువంటి ఈ మానవ జన్మని మనం ఎత్తాం గనక ఈ జీవితానికి ఈ జన్మకి ఒక పరమార్థం కావాలి. ఆ పరమార్థం ఏంటి అంటే
మానవ జన్మకి పరమార్థం ఏమిటి అన్నప్పుడు నారాయణ నారాయణ అన్వేషితున్నాం, నారాయణుణ్ణి అన్వేషణ చేయాలి. ఈ నారాయణాన్వేషణ అంటే ఈ ప్రపంచాన్ని దాటి ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనమని మాత్రమే కాదు, మన యందున్నటువంటి నారాయణుని దర్శనం చేయాలి. అన్నమాచార్యుల వారు 33,000 సంకీర్తనలు రాసి అంటే మనకు లభించినవి కడగా ఒక్క మాట అన్నాడు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. నిన్న శివుడన్నాను, భవుడున్నాను, మాధవుడన్నాను, అనేక రకాలుగా సంకీర్తన చేశాను, తత్వానుభూతిని పొందాను. కానీ కడగా నేను పొందిన అనుభూతి ఏమిటి అంటే నువ్వు నాలోనే ఉన్నావు, ఆ నాలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మని స్పృశించటానికి పూజ, వేడుక, ఉత్సవం, ఊరేగింపు, అర్చన, ఆరాధన, యజ్ఞము, యాగము, ధ్యానము, గానము, జ్ఞానము అనబడేటువంటి అనేకమైనటువంటి మార్గాలు సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మంలో ఇమిడి ఉన్నాయి గనక ఈ సమస్త భారతావళిలో వేద ప్రామాణికమైనటువంటి ఒక మాట ఏమిటంటే ఎవరైతే కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అంటే అసేతు సీతాచలం ఏ ప్రదేశంలోనైనా సరే జన్మ తీసుకున్నట్లయితే వాడికి ముక్తి తథ్యం అంటే ముక్తుడైన వాడే భారతదేశంలో పుడతాడు, జన్మ ఎత్తుతాడు. అందున వింధ్య పర్వతాలకి యువతలు ఉన్నటువంటి దక్షిణాపథంలో ప్రధానంగా తెలుగునాట జన్మ ఎత్తినట్లయితే వాడికి పరముక్తి లభిస్తుంది. అంటే పరముక్తి లభించుకోవటానికి పొందటానికి సంపూర్ణమైన అర్హతలు ఉన్నటువంటి వారు తెలుగునాట పుడతారు అని అర్థం. అందుకనే తెలుగునాట ఇది నరసింహమయమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. ఇది నృసింహ క్షేత్రంలో మీరు 3 ప్రాంతాలు తీసుకోండి, రాయలసీమ ప్రాంతంలో పెంచలకోన, తెలంగాణ ప్రాంతంలో యాదాద్రి లేదా యాదగిరిగుట్ట, అటు మంగళగిరి, సింహాచలం, వేదాద్రి, అనేకమైనటువంటి అహోబిలం, ఇటువంటి నారసింహ క్షేత్రాలన్నీ కూడా కేవలం ఆంధ్రదేశంలోనే ఉండటం యాదృచ్ఛికం కాదు. అంటే నరుడు నారాయణుడు కావాలి, కావటము అంటే నారాయణుడే నరుడై వచ్చాడు కనుక తనలో ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి జీవుడు దర్శనం చేసుకోవాలి, ఆ అనుభూతిని జీవితంలో ఎప్పుడో ఒక్కసారి పొందాలి. ఆ పొందాలి అంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి గనక అందున భారతీయమైనటువంటి వాంగ్మయంలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీత అనబడేటువంటి పరమోత్కృష్టమైనటువంటి వాంగ్మయ స్వరూపాలు ఉన్నాయి. ఇదంతా కూడా సింహశబ్దంలో నుంచి వచ్చినవే. సింహ అంటే శక్తిమయం, సింహని తిప్పి చదివితే దాని పేరు హంసి, హంసి అంటే బ్రాహ్మి, బ్రాహ్మి అంటే హంసవాహనారూఢమైనటువంటి సరస్వతీదేవి ఒక వాగ్రూపంగా విశుద్ధ చక్రంలో అంటే మన కంఠస్థానంలో కూర్చొని తాను ఏమి చెప్పదలుచుకున్నదో అమ్మవారు అంటూ ఉంటుంది. మనమంతా మాట్లాడుతున్నామని అనుకుంటాం, మనం మాట్లాడలేము. మన యందు అనేకమైనటువంటి అవతారాలు, కళావతారాలు, అర్చావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు, పరిపూర్ణావతారాలు, ఆవేశావతారాలు, ఇట్లా అనేకమైనటువంటి అవతారాలు వస్తే అందున ఆవేశావతారం ప్రధానమైనటువంటిది. అంటే ఒక గురుదేహంలోకి
ఒక సాధకుడి దేహంలోకి, ఒక పరివ్రాజకుడి దేహంలోకి, ఒక సమన్యాసి అయిన సన్యాసి దేహంలోకి ఈశ్వరుడు అంటే అమ్మవారు బ్రాహ్మణీస్వరూపంగా కంఠంలో ప్రవేశించి ఒకసారి సింహమై గర్జిస్తుంది, ఒక కోకిలై పాట పాడుతుంది. అంటే ఈ విలాసం అంతా, ఈ కలాపం అంతా కూడా పరమేశ్వరి అయినటువంటి జగజ్జనని యొక్క కలాపంగా మనం భావన చేస్తూ గర్భాలయంలో ఒక పిండంగా ఉన్నటువంటి జీవుడి యొక్క మూలం నెమ్మది నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో ఒక ఆకృతి దాల్చి శిశువై జగత్తులోకి వచ్చి అనేకమైన అవస్థలను దాటి 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 వృద్ధాప్యంలోకి వచ్చి ఆ వృద్ధాప్యంలో దేహచింతనని లౌకిక భౌతిక ప్రాపంచికమైన భావనాస్థితిని దాటి జీవుడు తనదైనటువంటి ఆత్మావిష్కరణ కోసం ప్రయత్నం చేయటమే అది అధ్యాత్మ సాధన. గనక దీనిలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో ఈ నడిపించటానికి ఇన్ని ఉన్నాయి అని చెప్పటానికి ఒక గురువు కావాలి. మరి ఈ గురువు ఎవరు? బాగా చదువుకున్నవాడా? బాగా ఉపన్యాసం ఇచ్చేవాడా? బాగా ప్రవచనం చేసేవాడా? అంటే వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి గురుస్వరూపాలు మనకున్నాయి. ఆ గురువులలో సూచక గురువులు ఉన్నారు, మోచక గురువులు ఉన్నారు, వాచక గురువులు ఉన్నారు, నిషిద్ధ గురువులు ఉన్నారు, మంత్ర గురువులు ఉన్నారు, దీక్షా గురువులు ఉన్నారు, కడగా కారణ గురువులు ఉన్నారు. ఈ కారణ గురువులు కాని వారంతా కూడా మనకి మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని సూచించేటువంటి వారు. మోక్షాన్ని వారు ఇవ్వలేరు, కానీ మోక్షం పొందాలి అంటే ఏం కావాలో వాళ్ళు చెప్తారు. మంత్రగురువులు ఒక మంత్రరాజ్యాన్ని మన చేతికి ఇస్తారు, రామానుజుల వారు ఇచ్చినట్లుగా ఓం నమశివాయ అనేటువంటి ఒక మంత్రం పంచాక్షరిగా, అష్టాక్షరిగా, హనుమత్పరంగా ద్వాదశాక్షరిగా అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాల ద్వారా జీవుడు తన మనస్సును నిగ్రహించుకొని మరణాత్రాయతే ఇతి మంత్ర అనుకున్నటువంటి దానిని అనుకుంటూ 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 మాటని మంత్రం చేసుకొని ఒక ఉదాత్తమైనటువంటి భావనా స్థితిలోకి జీవుడు వెళ్ళాలి గనక అటువంటి ఆ స్థితిని అటువంటి గురువు అనుగ్రహిస్తాడు. దీక్షా గురువు అంటాడు, ఇదిగో ఇట్లాగే ఒక యజ్ఞం చేయండి, యాగం చేయండి, వ్రతం చేయండి, ఏదీ లేకపోతే అజపం చేయండి, మానసికంగా హాయిగా ఇంట్లో ఉండండి, ధ్యానంలో ఉండండి, ఇవన్నీ చెప్తారు. మోచక గురువు ఉంటాడు, మోక్ష మార్గానికి ఇది మార్గం అని చెప్పేటువంటి వాడు ఉంటాడు. తర్వాత కారణ గురువు మాత్రం మన జన్మకి కారణం ఏమిటో చెప్తాడు, ఎందుకు వచ్చామో చెప్తాడు, వచ్చి ఏం చేయాలో చెప్తాడు, ఏం చేస్తే మనల్ని మనం ఎరుగు ఎరుకలోకి వెళ్ళగలుగుతామో అది చెప్తాడు. కాబట్టి మనల్ని మనం ఎరుగు ఎరుకలోకి వెళ్ళాలి. ఎరుక అంటే నేను ఆత్మను అన్నటువంటి ఒక నిత్య స్పృహ, అది ఒక క్షణం వచ్చి ఒక క్షణం వెళ్ళిపోయేది కాదు. అందుకని మనం రామాయణాన్ని గనక తీసుకున్నట్లయితే 24,000 మంత్రాలు, అవి కేవల శ్లోకాలు కాబట్టి మంత్రము అనగానే మాటే మంత్రమని అనుకున్నాం. నిజమైనటువంటి మంత్రం ఏది అని విచారణ చేసినట్లయితే ప్రతి మంత్రానికి బీజాక్షరాలు ఉన్నాయి, ప్రతి బీజాక్షరానికి ఒక అధిష్టానమైనటువంటి పరదేవతలు ఉన్నారు. ఈ బీజాక్షర ఉపాసన ద్వారా ఎవరైతే ఆ దేవీదేవతలను దర్శనం చేశారో అటువంటి వాడు మంత్రవేత్త అవుతున్నాడు, మంత్రవాది అవుతున్నాడు, మంత్రవేది అవుతున్నాడు. మంత్రం అంటే ఊరికే కాసేపు అనుకునేది కాదు, నిరంతరము కూడా త్వత్కథనం త్వచ్చింతనం, భగవంతుని యొక్క ఉపాసనా మార్గంలో మనిషి యొక్క మనస్సు ఆ మంత్రోచ్చారణ వలన, మంత్రోచ్చారణ వలన నిగ్రహింపబడుతుంది. ఇదంతా కూడా ఉపాసన మార్గం. అలాగే రామాయణం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గ్రంథం మహాభారతం, వ్యాసుల వారు రాశారు. వ్యాసుల వారు అన్నారు, లోకంలో ఏది ఉందో నా భారతంలో అది ఉన్నది, భారతంలో నేనేం రాశానో అదే లోకంలో ఉంటుంది
అంటే బింబ ప్రతిబింబ భావంతో ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో భారతం నిండా ఉన్నాయి, చదవండి. చదివితే లోకాన్ని మోసం ఎందుకు చేయకూడదు, లోకం చేత ఎట్లా మోసగింపబడకూడదు భారతం చెప్తుంది. ఇది లౌకిక విద్య, కానీ అది పంచమ వేదం. ఇక అష్టాదశ పురాణాలు రాసి వేదాలను పరిష్కరించి అడవులలో ఆకు ఆకు మధ్య ఉన్నటువంటి గాలులు అనేకమైనటువంటి నాదాలు పుట్టిస్తున్నటువంటి వేళ ఆ నాదాలను వేదఘోషగా వేదాబ్దిగా సంభావన చేసినటువంటి మహర్షులంతా కూడా వాటన్నింటినీ ఒడిసిపట్టి అనేకమైన నానానేక వేదాలు రాస్తే ఈ గానం కేవలం నాదరూపంలో కనుక ఉన్నట్లయితే వేదాలు ఎట్లా అర్థమవుతాయి అని అనుకున్నప్పుడు ఈ జగత్తులోకి 17వ వేదవ్యాసులు దాటిన తర్వాత 18వ వ్యాసుల వారు వచ్చారు. ఈ 18వ వ్యాసుల వారి అసలు పేరు కృష్ణ. ద్వాపరయుగంలో జరిగిన ఒక మహత్పూర్ణమైనటువంటి ఒక మహా చిచ్చక్తి ఏదైతే ఉన్నదో అది 3 రూపాలు తీసుకొని వచ్చింది. ఆ 3 రూపాలకి కూడా పేరు కృష్ణే. ఈ కృష్ణ శబ్దం వేదవ్యాసుల వారి అసలు పేరుని మనం అనుకున్నాం. ఆయన ద్వైపాయనుడు గనక, ద్వీపంలో పుట్టాడు గనక కృష్ణద్వైపాయనుడు అయినాడు. అనేకమైన నానానేక వేద సంపుటి అంతా కూడా విభాగీకరించి వేదాన్ని పాటగా అంటే గానంగా సామవేదాన్ని, మాటగా ఋగ్వేదాన్ని, ఆటగా యజ్ఞ యజుర్వేదాన్ని, ఇవన్నీ పోగా మిగిలినటువంటి దాన్ని అథర్వణ అనేటువంటి 4వ వేదాన్ని సృష్టిస్తే నిజానికి 4వ దానిలో ఆట ఉంది, మాట ఉంది, పాట ఉంది, కానీ ఒట్టి పాటే కావాలి అంటే అది సామవేదం, ఒట్టి మాటే కావాలి అంటే అది ఋగ్వేదం, ఆట అంటే కర్మకాండ కావాలి అంటే అది యజుర్వేదం. కాబట్టి వేదాలు ఏవి అంటే వేదత్రయీ 3, దానికి త్రయీ విద్య అని పేరు. కాబట్టి వేదాల అన్నింటినీ కూడా విభాగీకరించారు గనక ఆ కృష్ణద్వైపాయనుడు, కృష్ణనామంతో ఉన్న ద్వైపాయనుడు వ్యాసుల వారైనారు. వ్యాసము అంటే విస్తృతము అని అర్థం. చాలా ఏదైనా ఒక విషయాన్ని చాలా విస్తృతంగా చెప్పేవారు వ్యాసుల వారు అవుతారు. వేదాలు పరిష్కరించారు గనక, వేదాలను విభాగీకరించారు గనక వారు వేదవ్యాసులైనారు. ఇంత మహత్పూర్ణమైనటువంటి కార్యక్రమం చేసి 108 విధాలుగా ఉన్నటువంటి అనేక పురాణాలని, మళ్ళీ అష్టాదశ పురాణాలు 18 పురాణాలు చేసి విష్ణు సహస్రనామాన్ని ఒడిసిపట్టి మనకి జగత్తుకు అందించి పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అంటూ వ్యాసుల వారు కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిబోధ ఏదైతే ఉన్నదో దానిని భగవద్గీతగా మనకు అందించినటువంటి వారు వేదవ్యాసుల వారు. అంతేకాదు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముల వారు, రాబోతున్నది భీష్మ ఏకాదశి ఈ నెలలోనే, వారు కృష్ణుడి ఆదేశం ప్రకారం వారి సుషుమ్న గీతంగా ఆలపించినటువంటిది విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాన్ని కృష్ణుడు సాక్షాత్ మహావిష్ణు అయ్యుండి కూడా పాండవులతో కూడి శిరస్సు వంచుకొని చేతులు కట్టుకొని దానిని విన్నాడు. ఇన్ని రాసినటువంటి వ్యాసుల వారు ఇగో చింతాక్రాంతుడైన, ఇన్ని చేసిన ఇంత చేసిన నాకు తృప్తి లేకుండా ఉన్నది, చిత్తశాంతి నాకు ఇంకా లభించలేదు అన్నాడు చూడండి. అప్పుడు నారదుల వారు, నారదుడు అంటే నారము అంటే జ్ఞానము, జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు నారదుడు గనక, బ్రహ్మవానసపుత్రుడు గనక, సృష్టి ఎలా చేయాలో చెప్పగలడు గనక వేదవ్యాసుల వారికి ఒక సూచన చేశాడు. అయ్యా, మీరు చేసినవన్నీ చాలా లోకోత్తరమైన పనులు చేశారు, కానీ కృష్ణ తత్వాన్ని వర్ణించారు,
భగవద్గీత నిండా కృష్ణుడి యొక్క జ్ఞానశక్తిని బోధించారు, యోగ త్రివేణిని పాలించారు. కానీ కృష్ణుడి బాల్యాన్ని మీరు వర్ణించలేదు. కృష్ణుడి యొక్క శైశవంలో కృష్ణ లీలా తరంగిణిని ఒక పరమాద్భుతమైన భావనా స్థితిలో మీరు సంభావన చేసి మళ్ళీ కాలాన్ని వెనక్కి తిప్పి జ్ఞానైకమైనటువంటి దృష్టితో మీరు భాగవతం రాయండి అని చెప్పారు. అప్పుడు వారు సరస్వతీ నదీ తీరం పక్కన ఉన్నటువంటి ఒక రేగుపళ్ళ తోటలో కూర్చొని వారు భాగవతాన్ని రాశారు. వ్యాస భాగవతం ఇద్దరికి మాత్రమే సంపూర్ణంగా తెలుసు అని ప్రమాణం. ఒకరు ఎవరంటే రాసిన వ్యాసుల వారికి తెలుసు, దానిని పరీక్షన్ మహారాజుకు బోధించినటువంటి శుకదేవుడు లేదా శుకావధూతైనటువంటి శుక మహర్షికి మాత్రమే తెలుసు. అంటే వాళ్ళిద్దరూ దానిని అనుభవించారు. భాగవత స్వరూపులు ఎవరు అంటే వ్యాసుల వారు, వారి కుమారులైనటువంటి శుకదేవుడు. కనుక ఈవేళ ఈ యజ్ఞశాలలో కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాం కనుక ఈ కృష్ణనామంతో ఒక పార్శ్వం 1/3 అంటాం, ఒక భాగం ఒక పాలు వ్యాసుల వారు ఇస్తే ఆయన వాంగ్మయ స్వరూపం. ఇక రెండవ వారు రెండవ భాగం ఏది అంటే కర్షతి ఇది కృష్ణ, కృషితి ఇది కృష్ణ, కృషితి ఇది కృష్ణ. అసలు మనందరికీ తెలిసినటువంటి గోపాలకృష్ణుడు అనండి, యశోదాకృష్ణుడు అనండి, దేవకీనందనుడు అనండి, వసుదేవనందనుడు అనండి, మనకు తెలిసిన కృష్ణ పరమాత్మ కృష్ణనామంతో వచ్చాడు. ఆయన మూడు పార్శ్వాలు, మూడు ప్రధానమైనటువంటి అంశాలు, ఆస్పెక్ట్స్ అంటాం, వాటిని తీసుకొని వచ్చాడు. ఒకటి కృషితి ఇది కృష్ణ, చెరసాలలో మాయావరణాన్ని చీల్చుకొని తనను తాను ఆవిష్కరించుకొని దేవకీ గర్భంలో జన్మించి సాలంకృతంగా సర్వాభరణాలతో జన్మ ఎత్తి దేవకీదేవి దగ్గర తన యోగమాయను నిక్షిప్తం చేసి లోకమాయను తీసుకుని యశోద దగ్గరకు వెళ్ళి ఆ క్షణం నుంచి మహాపరినిర్వాణ పర్యంతం కూడా నిరంతరము లోక కళ్యాణార్థం కృషి చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ గనక కృషితి ఇది కృష్ణ, కర్షతి ఇది కృష్ణ. ఈ ప్రపంచంలో ఆకర్షణ ఏది అంటే కృష్ణుడే ఆకర్షణ. కృష్ణుణ్ణి చూడగానే, కృష్ణుణ్ణి తలుచుకోగానే మనకు కలిగేటువంటి ఆనందం అది పరమానందదాయిని. కృష్ణుణ్ణి చూడగానే ఆయనకు అలంకారం చేయాలి అనిపిస్తుంది, ఆయనకు దండ వేయాలి అనిపిస్తుంది, చందనం పూయాలి అనిపిస్తుంది, అనేకమైనటువంటి భావాలు కలుగుతాయి. అందుకనే లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో చెప్తాడు, జిహారం జిహారం సుజానైన మౌఢ్యం, నిహారం నిహారం సుదీర్ఘైరపాంగే, దుహారం దుహారం. నిరంతరమైనటువంటి ఒక నాదాన్ని వేణుగానంగా మార్చి ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మహానంద సర్వస్వమి తన నమస్తాత్ అంటాడు. నందుడి యొక్క కుమారుడికి నమస్కారం అని ఒక అర్థమైతే, మహానందము బ్రహ్మానందము ఏదైతే ఉన్నదో దాని యొక్క స్వరూపము సాకారము స్వభావము సగుణము అయినటువంటి ప్రత్యక్ష పరమాత్మ అయిన కృష్ణుడికి నమస్కరిస్తున్నాను అంటాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ ఒక పార్శ్వం తీసుకున్నాడు. ఇక మూడవ పార్శ్వం ఏది అంటే భారత కాలంలో ద్వాపరయుగంలోనే ద్రౌపదీదేవి పేరు కృష్ణ, ద్రుపదరాజపుత్రిక కాబట్టి ద్రౌపది అన్నాం. అసలు ఆమె పేరు కృష్ణ అంటే స్త్రీశక్తి, బ్రాహ్మీ శక్తి, అనంత మహాశక్తి, మూడు ఒక్క చోట కూడి ఒక యుగాన్ని నడిపించినటువంటి ప్రభాసంపన్నమైన కాలం ఏదంటే అది ద్వాపర యుగం. ఇక ఆ తర్వాత కలియుగానికి మనం వచ్చినప్పుడు ఈ కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువుకి 22 అవతారాలు ఎత్తవలసినటువంటి ఒక అవసరం ఉన్నది, ఒక ప్రమాణం. కలియుగ ఆరంభ వేళకి 21 అవతారాలు పూర్తయిపోయినాయి. ఇక ఒకే ఒక్క అవతారం ఆయన ఎత్తాలి.
ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కలియుగాంతంలో వస్తుంది. ఇంకా 427,000 తర్వాత కానీ శ్రీ మహావిష్ణువు మళ్ళీ జగత్తులోకి ఒక అవతారి రాడు. మరి అంతకాలము ఇంకెవరో ఉన్నారు కదా, ఇంకా ఇద్దరు, బ్రహ్మ ఉన్నాడు కదా, శివుడు ఉన్నాడు కదా, వాళ్ళు అవతారం తీసుకుని రావచ్చు కదా. ఈ జగత్తుని ఎట్లా రక్షించటం ఈ కలియుగంలో అని అనుకున్నప్పుడు బ్రహ్మకి అవతారాలు లేవు, ఆయన పని సృష్టి చేయటమే. శివుడు పూర్ణావతారిగా ఎప్పుడూ రాలేదు. ఆయన శ్రీ మహావిష్ణువు ఒక కాల కార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినప్పుడు, ఏదైనా ఒక అననుకూలత ఏర్పడినప్పుడు శివుడు పాక్షికమైనటువంటి ఒక అంశావతారంగా వచ్చి శ్రీరామకాలంలో ఆంజనేయ స్వామిగా, ఇదిగో ఆధునిక కాలంలో అనేకమైనటువంటి అంశారూపాలుగా వచ్చాడే తప్ప శివుడు పూర్ణావతారంగా రాలేదు. ఎందుకంటే ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, జంగముడు, స్థావరుడు, ఆయనకు అలంకారాలు లేవు ఒక్క అభిషేకం తప్ప. తర్వాత జగన్నాయకమైనటువంటి జగత్తును రక్షించేపని విష్ణువుదే, కానీ జగత్తుని తనలో లీనం చేసుకునేటువంటి ఒక కార్యభారం ఉన్నది గనక శివుడు అవతారాలు ఎత్తలేదు. మరి విష్ణు అవతారం ఎత్తడానికి ఇంకా చాలా వేల సంవత్సరాల సమయం ఉన్నది, ఇంతలో కలియుగం రానే వచ్చింది. వస్తే మరి ఎవరు ఈ అవతారం ఎత్తి రావాలి అంటే కోటి సూర్యమండల మధ్యస్థ అయినటువంటి మహాత్రిపుర సుందరీదేవి, నేను వస్తాను అని. నువ్వు వస్తావా, ఎట్లా వస్తావమ్మా, ఒక సూర్యమండలం నుంచే 120,000 మైళ్ళ దూరం నుంచి ఒక కిరణం నేల మీద పడితే మేము తట్టుకోలేకపోతున్నామే. ఇన్ని కోటి కోటి అంటే 100 లక్షలు కాదు, కోటి అంటే సమూహము అని అర్థం. అనేకమైనటువంటి సూర్యగోళాల మధ్య ఉన్నటువంటి నీవు ఈ జగత్తులోకి వస్తే ఎట్లాగమ్మా అని అన్నప్పుడు, నేను వస్తాను. ఎలా వస్తాను అంటే శ్రీ లలితాదేవిగా వస్తాను అని ప్రమాణం చేసింది. ఆ స్త్రీ స్వరూపంగా వచ్చినటువంటి ఆ కాలము ఇది కలికాలం కనుక అయినట్లయితే, మనం అనేకమైనటువంటి యుగాలలో ఒక్కొక్క యుగంలో పరమేశ్వరుడు అనేకమైనటువంటి రూపాలు తీసుకొని మానవుణ్ణి మాధవుణ్ణి చేసేటువంటి ప్రయత్నం చేశాడు, లేదా మానవుడు తనలో ఉన్నటువంటి మాధవుణ్ణి ఒక ఎరుకతో, ఒక స్పృహతో, ఒక దివ్యమైనటువంటి భావనతో అనుభవించగలిగినటువంటి అనేకానేకమైన వైదిక మార్గాలని మనకి ఉపాసనా సౌలభ్యంతో చాలా సులభంగా పరమాత్మని అనుభవించగలిగినటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ కలియుగంలో ఇవాళ శ్రీ లలితాదేవి యొక్క ఉపాసన మనం చేస్తూ ఉన్నాం. నారాయణాన్వేషణలో అది కూడా ప్రధానం కాబట్టి ఆ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నప్పుడు, లలితా సహస్రనామ పారాయణం అంతా కూడా ఈవేళ భారతదేశం అంతా చదువుతూ ఉన్నారు. కానీ దానిలో మొదటి 5 నామాలు అమ్మవారి యొక్క స్థితిని, వైభవాన్ని, ఆమె యొక్క చిచ్చక్తి స్వరూపాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంటే, అక్కడి నుంచి 71వ శ్లోకం వచ్చేదాకా అమ్మవారి యొక్క పరివారము, పరిచారికలు, ఆమె ఏ రంగం నుంచి మరొక రంగంలోకి వస్తున్నది అది వర్ణనాత్మకమైనటువంటిది. కానీ కీలకమైనటువంటిది ఏది లలితా సహస్రనామంలో అని అంటే, ఈ 71వ శ్లోకానికి ముందు వేదవ్యాసుల వారు ఈ లలితా సహస్రనామాన్ని జగత్తుకి వారు కూడా అందించినప్పుడు నిజానికి ఎవరు దీన్ని సంభావన చేశారు అంటే అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు. వారి తర్వాత మళ్ళీ జగత్తుకు అందించారు, అందిస్తూ జగజ్జనానంద కరీం జయాఖ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనిం జితామితామిత్రకృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం అన్నారు. అంటే భువనేశ్వరి స్వరూపంలో ఈ జగత్తుకి ఆనందాన్ని కలిగించటానికి, జగత్తుకి జనానికి, జనమంటే ప్రజలు, ప్రజలతో కూడిన జగత్తుకి, జగత్తుతో కూడి ఉన్న ప్రజలకి ఒక ఆనందాన్ని ఇవ్వటానికి ఆ అమ్మవారు వచ్చింది అని, అలాగే శత్రువులే లేని ఒక పరమాద్భుత ప్రపంచ నిర్మాణాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి శ్రీ లలితాదేవికి ఉన్నది గనక ఆమె
ఒక పరిపూర్ణమైనటువంటి యోగశక్తిగా జగత్తులోకి వచ్చిందని చెప్తూ అటువంటి అమ్మవారిని నేను ఉపాసన చేస్తున్నాను అని చెప్తూ దానిలో ఆ 71వ శ్లోకం రాజరాజాచ్యుతారాణ్యే రమ్యా రాజీవలోచన రంజని రమణి రష్యా రణత్కింకిణి మేఖల ఇది చదివే వాళ్ళందరికీ అర్థమవుతుంది. దీనిలో ఈ ఒక్క శ్లోకాన్ని గనక 256 సార్లు చదివినట్లయితే ఆధునికమైనటువంటి క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా దాన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఈ తూకం వేసినప్పుడు భారతీయమైనటువంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ 256 సార్లు ఈ ఒక్క శ్లోకమే చదివినట్లయితే 900 కోట్ల శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసిన ఫలితం ఉంటుంది. దాని నిరూపితమైంది కనుక ఇటువంటి అనేకమైనటువంటి వైజ్ఞానిక సుజ్ఞానపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అఖండ భారతావరికి ఈ మహర్షులు సాధకులు శోధకులు పరిశోధకులు పరివ్రాజకులు అందిస్తూ వచ్చారు. వీటన్నింటినీ మనం ఆధారం చేసుకుని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ జీవితానికి ఒక పరమార్థం ఉన్నదని, అది కేవలం పుట్టి మెట్టి ఒకరోజున గిట్టే వ్యవహారం కాదని, అరయ్య నారాయణాన్వేషితము నారాయణుని మనం అన్వేషించాలని, ఆ అన్వేషణకి ఈ దేహమే కారణమని, ఇదే సాధన అని, శరీరమాద్యం కలు కర్మ సాధనం శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ధర్మంతో కూడిన కర్మలు చేయాలి అంటే శరీరం ఉండాలి, శరీరంలో సర్వ ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి, సక్రమంగా ఉండాలి, సర్వ ఇంద్రియాలు కూడా ప్రాపంచికమైన భావనను దాటి పారలౌకికమైన భావనా స్థితిలోకి వెళ్ళాలి, లోపల ఉన్నటువంటి సర్వాంగములు కూడా పరమేశ్వరోన్ముఖం కావాలి, పరమేశ్వరుడి వైపు నడిపిస్తూ ఉండాలి. ఇదంతా కూడా చేయాలి అంటే ఈ జగత్తులో గురువుకి మనం పెద్దపీట వేయాలి. ఎందుకంటే కంటికి కనపడని ఈశ్వరుడు, ఎప్పటికైనా అనుభవించవలసిన ఆత్మ, ఈ రెండూ కలిసి ఒక స్వరూపం కనుక తీసుకున్నట్లయితే ఆయన పేరే లేదా దాని పేరే గురుత్వము. కాబట్టి గురుత్వం చూపించేవాడు, గురి లక్ష్యాన్ని ఏర్పరచేవాడు, మార్గంలో నడిపించేవాడు, ఒకవేళ ఎక్కడైనా మార్గం తప్పినా జాడ మరచినా మళ్ళీ ధర్మ మార్గంలో మనల్ని ప్రవేశపెట్టగలిగిన వాడు పెట్టేవాడు ఎవరు అంటే ఆ గురువు గనక నా గురువురధికం గురువుని మించి లేడు అని ఒక భావన భారతీయమైనటువంటి ఒక ఆత్మైక స్థితి గనక ఈ అఖండమైనటువంటి భారతావరి కూడా ఒక నిత్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది అంతేకాదు, ఇది యాగభూమి యోగభూమి ధన్యభూమి ధ్యానభూమి తపోభూమి పుణ్యభూమి. అవతారమూర్తులనే ప్రపంచంలోకి ఆహ్వానించినటువంటి దేశం ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. భగవంతుడు ఎప్పుడైనా ఆ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ధర్మచ్యుతి జరిగినప్పుడల్లా ఒక్కొక్క అవతారం ఈ జగత్తులోకి వచ్చి తనను తాను సృష్టించుకొని ఈ ప్రపంచాన్ని మళ్ళీ ధర్మ మార్గం వైపు నడిపించడానికి వస్తుంది గనక ఆ అఖండమైనటువంటి భారతావరిలో ఎక్కడ పుట్టినా వాడు ముక్తుడై ఉంటున్నాడు అనేటువంటి ఆ భావన పరమేశ్వరుడి వైపు నడిపిస్తుంది గనక ఆ పరమేశ్వరుణ్ణి ఆహ్వానించుకున్న దేశం ఏది, ఈ మహాసృష్టిలో అనంతకాలంలో ఏది అంటే అది భారతదేశమే అవుతున్నది. ఈవేళ ఈ యజ్ఞశాలలో లలితా సహస్రనామాన్ని, ఈ ఎరుకని, ఈ స్పృహని, ఈ ఆత్మని మనం తెలుసుకోవాలి అనేటువంటి భావనలోకి వెళుతూ ఉన్నప్పుడు లలితా సహస్రనామం మనస్సుకి స్ఫురణ కలిగినప్పుడు ఈ క్షణాన మనస్సును తాకుతున్నటువంటి ఒక మహావ్యక్తి ఎవరంటే వారు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆంధ్రదేశంలో ఒక పండిన పండు, 90 ఏళ్ల పైగా లలితోపాసన చేసుకున్నారు. ఆయన ఎంత గొప్ప ఉపాసన చేశారంటే తనకున్నటువంటి తపశ్శక్తిని కానీ తాను పొందిన సిద్ధిని కానీ ఏనాడు ఆయన అమ్ముకోలేదు, ఆయన నమ్ముకొని జీవించాడు. అంతేకాదు, ఏ లలితాదేవి యొక్క స్వరూపాన్ని
మహర్షి సమానులైనటువంటి వేదవ్యాసుల వారు, అగస్త్యుల వారు అటువంటి వారు దర్శనం చేశారేమో మనకు తెలియదు, కానీ అమ్మవారిని సశరీరంగా దర్శనం చేసినటువంటి వారు చందోళ్ళు రాఘవనారాయణ శాస్త్రి గారు. వారు పొద్దున లేచి ఉపాసనలో కూర్చుంటే కరెక్ట్గా అభిజిత్ లగ్నంలో 12 గంటల వేళ అమ్మవారు వచ్చి వారి వాకిట్లో నుంచునేది. ఎట్లా నుంచునేది అంటే బాలాగా వచ్చి నుంచునేది. కొద్ది రోజులు చూశారు, భ్రాంతి పడుతున్నానా, అమ్మవారు నా వాకిట్లోకి ఎలా వస్తుంది, అసలు వచ్చినామే అమ్మవారేనా, లేదు నేనేదో ఊహించుకుంటున్నా, అనల్ప కల్పనా చాతుర్యంతో ఈమె అనుకుంటున్నారా అని అంటే, ఒక రోజున బాలగా వచ్చినటువంటి లలితాదేవి ఏమిరా ఉపాసన బాగా సాగుతున్నదా అన్నది. కనిపిస్తున్నదేమో బాలరూపం, అంటున్నదేమో రా అంటున్నది. ఎవరేమి అని ఆయన మనస్సు ఒక్కసారి ఆలోచన చేసి, నువ్వెవరు అని అడిగాడు. నువ్వెవరు కాదురా, నువ్వు చేస్తున్న ఉపాసనలో నేనెవరు అన్న ప్రశ్నను వేసుకో, అన్ని దాంట్లో నుంచి అన్నీ తెలుస్తాయి అన్నది. నాకెలా తెలుస్తాయి, నువ్వు బాలవి గనక అయినట్లయితే నా వెంట ఉండి నన్ను నడిపించు అని అడిగారు. ఇదంతా ముఖాముఖి జరిగింది. అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులే కాస్త చనువు ఏర్పడిన తర్వాత, అమ్మా అగస్త్యుల వారు ఏదో హయగ్రీవుల వారి జ్ఞానమూర్తులంతా నీకు 1000 నామాలు పెట్టి లలితా సహస్రనామం రాశారు, ఆ అమ్మవారిని చూడలేను చూడలేదు, నువ్వు నాకు రోజు కనిపిస్తున్నావు గనక ఆమె పెద్దమ్మ అయితే నిన్ను చిన్నమ్మ అని పిలవచ్చునా అని అడిగారు. నీ ఇష్టం రా అని. పెద్దమ్మ లలితాదేవి అయితే, చిన్నమ్మ బాల స్వరూపం కనుక అయినట్లయితే ఆ బాలస్వరూపాన్ని ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయన 1995 వరకు మన మధ్యన ఉన్నారు. వారు శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వేళ వారు దేహాన్ని చితి మీద పడుకోబెట్టి చితి అంటించగానే హృదయంలో ఉన్నటువంటి విష్ణు గ్రంథి ఏదైతే ఉన్నదో భేదనం జరిగి 3 గ్రంథులు, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి 3 కూడా ఏకకాలంలో ఒక్కసారి గ్రంథి భేదనం జరిగి వారి హృదయ స్థానంలో నుంచి వారి దేహం కాలిపోతూ ఉండగా అమ్మవారు సశరీరంగా శ్మశానంలో దర్శనమిచ్చింది. అంటే సాధన ఎంత తీవ్రంగా చేయాలో, ఎట్లా చేస్తే అది సాధన అవుతుందో ఇవన్నీ మనకు తెలుస్తాయి. అటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక శ్లోకాన్ని అమ్మవారిని ప్రతిక్షణము కూడా గుర్తుపెట్టుకొని, మరచిపోతానేమో మరణ సమయంలో కూడా ఈ స్మరణ ఉండాలి అనేటువంటి ఒక భావన కలిగి ఆయన జన్మాద్యతీతానికి ఎంతి మేహు ఉచావచత్వం యథభూత్ సుఖదుఃఖ హేతో ఆజీవనాశ్చ తమతామభివద్య పుణ్యాత్ బాలే త్వదీయ కరుణాతవ సుప్రభాతం అని రాసుకున్నారు. అంటే ముందే అనుకున్నట్టు మనం ఎన్ని జన్మలు ఎత్తి వచ్చామో ఆయన కూడా అనుకున్నారు. ఎన్ని జన్మలు ఎత్తి నేను ఇలా వచ్చాను, ఇక్కడి దాకా రాగలిగానమ్మా, జన్మ ఎత్తినంత కాలము నాకు సుఖము కలిగింది దుఃఖము కలిగింది, ఓహో కలిగినయ్యా అని అనుకున్నానే తప్ప కలిగినయ్యి అని నేను అనుకోలేదు. అంటే వాటి నా మనస్సు ఎడంగా పెడంగా దూరంగా పరంగా నావి కానివిగా నిలబెట్టావు తల్లి, ఏదో మాట్లాడుతూ వచ్చాను అనేకమైనటువంటి విషయాల మీద, సుఖదుఃఖాలలో నుంచి ఏర్పడినటువంటి మాటలే తప్ప పరాస్వరూపిణమైనటువంటి నిన్ను దర్శనం చేసుకోలేకపోయినాను అని అనుకునేవాడిని. ఆజీవదాస్య తమతామభివద్య పుణ్య, కానీ ఒక పుణ్యాన్ని నాకు కలిగింది, అదేమిటంటే ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు, కానీ అన్ని జన్మలలోనూ నిన్ను మాత్రం మరువకుండా ఉన్నందువలననే మళ్ళీ ఈ జన్మలో కూడా నిన్ను పూజించగలిగాను, ఆరాధించగలిగాను, నిన్ను ధ్యానించగలిగాను, ఉపాసించగలిగాను గనక ఇదంతా ఎట్లా లభించింది అంటే, బాలే బాలస్వరూపంలో ఉన్న ఓ లలితాదేవి త్వదీయ కరుణ, నీ కరుణ వల్ల జరిగింది కనుక తవ సుప్రభాతం, నీకు సుప్రభాతమవుగాక అన్నారు అని దానికి వారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఆ తవ సుప్రభాతం అంటే నీకు సుప్రభాతమని కాదు, నువ్వు వేరుగా లేవు, నువ్వు నేను ఒక్కటైపోయినా
ఈ అద్వైతమైనటువంటి భావనలో జీవుడు పరమాత్మ ఒక్కటైనటువంటి ఈ దివ్య భావనా స్థితిలో నిన్ను నేనుగా నన్ను నీవుగా సంభావన చేసి నన్ను నేను ఎరుగు ఎరుకలోకి వెళ్ళానమ్మా అని నమస్కరించుకున్నారు ఆయన. కాబట్టి మనం ఏది చేసినా ఎంత చేసినా అనేకమైనటువంటి పుణ్యకలాపాలు చేసినా కర్మయోగులుగా ధ్యానయోగులుగా యోగులుగా అట్లాగే భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భాగవతోత్తములుగా యజ్ఞ యాగాదులు చేసేటువంటి పరమ అదృష్టాన్ని కలిగినటువంటి వారంగా ఏ మార్గంలో వెళ్ళినా కడగా నేనెవరు అన్నటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఆ నేనెవరిలో మన డిగ్రీలు లేవు, మన పాండిత్యాలు లేవు, మనకు తెలిసిన విషయాలు లేవు, శాస్త్రాల మీద అధికారం లేదు, ఏమీ లేదు. మరి అన్నీ కానిది ఏది ఉన్నది అంటే నేను ఆత్మనిష్టలో ఉన్నాను అన్నటువంటి ఒక దివ్య భవ్యమైనటువంటి నిత్య స్పృహ. అటువంటి ఆ భావనా స్థితి అపురూపమైనటువంటిది గనక జీవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా అనేకమైన అవస్థలు ఈ శరీరం మార్పు చెంది చెంది బాల్యావస్థ దాటాం, కౌమారం దాటాం, యవ్వనం దాటాం, మధ్య వయస్సు దాటాం, వృద్ధాప్యాన్ని కౌగలించుకున్నాం, మరింత ముదిరిన వృద్ధాప్యం ఎలాగూ కాచుకొని పొంచి ఉంటుంది. ఇవాళ ఇక్కడ అందరినీ చూసినప్పుడు మనకు కనిపిస్తుంది మన భవిష్యత్తు ఏమిటి. మనం అంటూ ఈ లోకంలో ఉంటే అంతకాలం ఉంటే ఇంత వాళ్ళమైతే 90 ఏళ్ళు వస్తే మనం ఇట్లా ఉంటాం కదా, ఇట్లా ఉండటం ఇంపార్టెంటా, ఉన్నంతకాలం ఉండవలసిన రీతి ఉండటం ప్రధానమా అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ వయస్సు యొక్క స్థితిని దాటి వెళుతూ ఉంటే రాఘవనారాయణ శాస్త్రి గారే మళ్ళీ ఒక గొప్ప ఉదాహరణ. వారు గాయత్రి ఉపాసన చేసుకుంటూ అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు వారు సాంప్రదాయకమైనటువంటి గాయత్రి చేసుకొని వారు శిఖని తాకినప్పుడు, శిఖ అంటే పిలక, దానిని తాకినప్పుడు ఎవరో మనబోటి వారు వారిని అడిగారు, అయ్యా కరచరణ విన్యాసాలు కరన్యాసాలు అన్నీ ఉన్నాయి, అందున కడగా ఆ శిఖని ఎందుకు తాకుతున్నారు, దాని ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని అడిగితే దానికి రెండు విషయాలు ఉన్నాయి నాయన. ఒకటి, మామూలుగా ప్రవచనాలు చేసేవారు ఉపన్యాసాలు ఇచ్చేవారు అన్నీ బాగా తెలుసు అని అనుకుంటున్నటువంటి వారు ఎంతవరకు వెళ్తారంటే 7 చక్రాల వరకు మాట్లాడుతారు. నా కానీ 8వదైనటువంటి యక్షక్రము ఎక్కడ ఉన్నది అంటే శిఖాస్థానంలో ఉన్నది గనక ఆ శిఖాస్థానాన్ని మేలుకొల్పాలి, జాగృతం చేయాలి. మనం చేయలేము, ధియోయోన ప్రచోదయాత్ అంటూ అంటామే, ఆ ప్రచోదయం ఏదంటే ఈ ప్రపంచాన్ని జయించటానికో ఈ ప్రపంచంలో ఉన్న సంపదను కైవసం చేయటానికో ఉపాసన కాదు. అమ్మా నా యందు ఉన్నటువంటి ఆ 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నడిపించగలిగిన శక్తి ఆ 8వ చక్రంలో ఉన్నది గనక దాన్ని నేను తాకుతున్నాను అని ఒక మాట. అలాగే స్త్రీమూర్తులంతా కూడా జడ వేసుకుంటారు, కొప్పు పెట్టుకుంటారు, ఆ కొప్పులో నాగాభరణం పెడతారు, నాగాభరణం చేయించుకోలేని వారు ఒక పువ్వు పెట్టుకుంటారు, ఆ పువ్వుని పెట్టుకొని దానిని సవరించుకుంటూ ఉంటారు. పువ్వు పడిపోయిందేమో అని కాదు, ఆ పువ్వుని అక్కడ పెట్టుకున్నప్పుడు ఆ చక్రాన్ని వాళ్ళు తాకుతూ ఉన్నప్పుడు వారి యందు అపురూపమైనటువంటి యోగశక్తి జృంభమాణమై మా వారి జీవితాలని శక్తివంతం, శరీరాన్ని శక్తివంతం, మనస్సుని బలవంతం, జ్ఞానమైనటువంటి హృదయ స్వరూపాన్ని ఆవిష్కరించే దిశగా తీసుకుని వెళుతుంది గనక ఇన్ని అనేకమైనటువంటి భావనలన్నీ కూడా మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. అట్లాగే మామూలు స్థాయిలో ఇదంతా జ్ఞానానికి సంబంధించిన జ్ఞానకాండ. మామూలు వాడు ఎందుకని ఆ శిఖని తాకుతాడు, తెలియకుండానే గురువుగారు చెప్పారు, బ్రహ్మోపదేశం నుంచి అలవాటైంది కనుక దాన్ని తాకుతాడు. ఇప్పుడు యజ్ఞం జరిగిన తర్వాత కూడా వారు శిఖని తాకారు వెనక్కి, ఆ వెనక్కి ఆ రక్ష అక్కడ కూడా పెట్టుకుంటారు. ఎందుకని అంటే మనకున్నటువంటి ఆ వెన్నుపూసే వీణాదండం, ఆ వెన్నుపూసలో నుంచే ఒక అద్భుతమైనటువంటి భావనలు కలుగుతాయి, అది మనల్ని సహస్రారం వైపు నడిపిస్తాయి గనక మనం ఈ జీవితాన్ని ఇక్కడ ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి ప్రాప్తిని బట్టి, ఎవరి యోగ్యతని బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి ఈ జగత్తులో కొంతకాలం మనం ప్రయాణం చేస్తాం, చేసి ఒకరోజున మన ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టాలి. పాము ప్రతి పౌర్ణమి నాడు ఎట్లా కుంభస్థాన్ని వదిలిపెడుతున్నదో
మనం కూడా కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు, వదిలిపెట్టాలి. మనం ఉండాలి అనుకున్నా అది మనల్ని వదిలేస్తుంది. కనుక రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పారు, జీవించినంతకాలం, ఇది చాలా ప్రధానమైన అంశం, జీవించి ఉన్నంతకాలం దేహాత్మభావాన్ని దాటి జీవించండి. ఈ శరీరం శాశ్వతమని మాత్రం అనుకోకండి. దీనికి అందచందాలు, దీనికి ఉన్నటువంటి శక్తులు, యుక్తులు, ఇవన్నీ కూడా జగద్వంచన, ఆత్మవంచనకే కానీ అది నీకు ఉపయోగపడేవి కావు. ఈ శరీరం శిథిలం కావటం తథ్యం. ఇది వైరాగ్య భూమిక. దీనిలో జీవుడు తనను తాను ఎరుగు ఆ ఎరుకలోకి వెళ్ళేటప్పుడు, ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు తాను చేయవలసినది ఏమిటి అంటే, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ కాల ప్రవాహం ఉన్నంత వరకు జీవుడు జీవించి ఉండాలి. అంటే మనం మరణించిన తర్వాత కూడా జీవించి ఉండేట్టుగా సత్కర్మలు చేయాలి, సదాచారంలో ఉండాలి, సత్సంకల్పాలు చేయాలి, నిత్య భగవన్నామ సంకీర్తన చేయాలి, సత్సాంగత్యంలో ఉండాలి. ఇవన్నీ కూడా జీవుడు ఏ రకమైనటువంటి భేషజం లేకుండా తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని పరమాత్మ వైపు నడవవలసి ఉన్నది. గనక వీటన్నింటినీ కూడా ప్రతి క్షణము అవకాశం వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ఇటువంటి వారు యజ్ఞయాగాదులు చేసేటువంటి వారు, వేదాధ్యయనం చేసిన వారు, వేద భాష్యం చెప్పినటువంటి వారు, వేదమే శ్వాసగా నిశ్వాసగా భావన చేసేటువంటి వారు, వేద స్వరూపులైనటువంటి వారు ప్రతిరోజు ఇటువంటి యజ్ఞశాలలో లేదా చిన్న అగ్ని కార్యం చేసుకొని ఒక మంత్రం చెప్పుకుంటారు. ఆ మంత్రం ఏమిటి అంటే, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని. అంటే, అయ్యా ఓ భగవంతుడా, నిన్న ఒకరోజు జీవితాన్ని గడిపాను, దానిలో సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి, ఆనందాలున్నాయి, కొన్ని చేసిన పొరపాట్లున్నాయి, చేయని అనేక కర్మలున్నాయి, చేయవలసిన వాటిని చేయకుండా వాయిదా వేసుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇవేవీ కాకుండా నీదైనటువంటి ఒక అద్భుతమైన స్థాయిలో నా చిత్తాన్ని నీ ఎందు లగ్నం చేసి ఉంచానే, దానివలన ఒక అనుభవాన్ని, ఒక అనుభూతిని, ఒక విభూతిని నేను పొందాను. యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకర భగవత్పాదులు. నేను యోగివైనా భోగివైనా ఉండవలసిందే ఈ ప్రపంచంలో, విషయవాంఛల ఎందు ఉన్న విషయాన్నించి దాటి ఉన్న విష్ణువాంఛలో ఉన్న హరిషడ్వర్గాలను హరిషడ్వర్గాలుగా మార్చుకున్న ఏ స్థితిలో ఉన్నా నా చిత్తాన్ని మాత్రం పరమాత్మ ఎందు బ్రహ్మమునందు నిలిపి ఉంచాను గనక, ఆ నిలిపి ఉంచగలిగిన స్థితి ఏదైనా ఉంటే అది ఆనందము. నందతి నందతి రెండవసారి, అదే ఆనందము. నందత్యేవా అది మాత్రమే ఆనందం, అది మాత్రమే ఆనందం ఉన్నదే, అదే కేవలానందము, అదే బ్రహ్మానందము, అదే పరమానందము, అదే నిత్య శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి సత్య ఆనంద స్థితి గనక, దానికోసమై జీవుడు నిరంతరం ఏ కార్యకలాపం చేసినా కర్మిష్టిగా ఉన్న పరమేశ్వరుడికి అంతయున్ ఈశ్వర ప్రీతికే అన్నట్లుగా చేయాలి, పరమేశ్వరుడికి సమర్పణ చేయాలి. ఇవాళ మనం ఏం చేసినా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమం అంటే ఏమిటి, కేవలం వస్తువుల వినియోగం కాదు. ఓ పరమేశ్వర, నీ సంకల్పం చేత యజ్ఞం ప్రారంభమైంది, ఇదిగో అందరం ఇట్లా పాల్గొన్నాం, నాకు తోచిన రీతి, నాకు తోచిన మాట నేను చెప్పాను, వారికి తోచిన పని వారు చేశారు, అందరం కలిసి నిన్ను ఉపాసన చేశాం, దీని వలన ఈ లోకానికి శాంతి కలిగింది, ఈ విశ్వశాంతి వలన నీవు సృష్టించినటువంటి ప్రపంచం అంతా కూడా ఒక సర్వానందదాయకమైనటువంటి స్థాయిలో ఉన్నది, కనుక నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ 40 రోజుల మా ఈ పుణ్యక్రతువు సాగటానికి, ఆగకుండా సాగటానికి, నీవు అనుకున్నట్లుగా సాగటానికి నీవే అన్నిటా అంతటా అన్నీ కారణం కనుక, మళ్ళీ దేనిని నేను పొందానో దానిని నీకు సమర్పిస్తున్నాను అని ఆమాయత్ బ్రహ్మచారిణ స్వాహ అంటే, ఈ ఇటువంటి అనుభూతిని అందుకోవటానికి ఒక్క శ్రోత కావాలి, ఒక్క శిష్యుడు కావాలి, ఒక జిజ్ఞాసి కావాలి అని అనుకున్నప్పుడు
పరమేశ్వరుడు అటువంటి వారి వాకిట్లోకి ఒక కనీసం ఒక్క శ్రోతనైనా పంపిస్తాడు, ఒక్క శిష్యుడినైనా పంపిస్తాడు, ఒక్క జిజ్ఞాసునైనా అక్కడికి చేరుస్తాడు, దానిని వాడు అందుకని వెళ్తాడు. అందుకనే శంకర భగవత్పాదులు చెప్పారు, ఈ యజ్ఞం నుంచి లభించే లాభం పరిపూర్ణంగా నాకు మాత్రమే కలగకూడదు, అందరికీ కలగాలి. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలు ఉరుహు స్వచ్చిష్య బోధయ సత్యం అశ్రుతావన్. కాబట్టి ఈ జగత్తులో మనం ఏ పని చేసినా ఎట్లా చేసినా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి, ఆయుష్మంతంగా ఉంచుకోవాలి, ఆనంద నిలయంగా మార్చుకోవాలి, సర్వశక్తిమంతంగా చేసుకోవాలి. ఈ శక్తిని ఈ జగత్తుకి ఇవ్వాలి. జగత్తు నుంచి శక్తిని మనం యజ్ఞయాగాదుల ద్వారా మనం పొందాలి. ఈ పొందిన దానిని జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా ఈ శాంతిని ఈ ప్రేమని ఒక ప్రవాహ వేగంతో అందించవలసినటువంటి కర్తవ్యం మనబోటి వారి యందు ఉన్నది. గనక మనం నిత్యము చేయవలసినది ఏమిటంటే మంచి మాట అనాలి, మంచి మాట వినాలి, మంచిని కనాలి, మంచిని ప్రపంచంలో పంచిపెడుతూ వెళ్ళాలి. అందుకనే సహజీవన సౌందర్యంలో అందరం కలిసి ఉండటంలో ఈ ఆనందాన్ని మనం పంచుకుంటూ అనేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ అనేకమైనటువంటి యుగాంతరాలుగా ఉన్నటువంటి పౌరాణిక వాంగ్మయాన్ని, వేద విజ్ఞానాన్ని, వైదిక కర్మని, వైదిక సమ్మతమైనటువంటి కార్యకలాపాలని గురు సంశ్రూష చేస్తూ వారి దగ్గర ఉంటూ వారి మాటని ఆలపించి ఆలకించి ఆలోచించి ఆరాధించి అనుసరించి ఆచరణాత్మకం చేసుకొని మనం గురువు యొక్క సన్నిధిలో నిరంతరము జాగరూకతతో ఉండాలి. గనక ఇటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా నిత్యము, నిజానికి ఇదంతా బయట కనిపిస్తున్నప్పటికీ దేహమే యజ్ఞగుండమన్నది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, నీ దేహంలో లేనిదేమున్నది, పరమేశ్వరుడు నీ అందున్నాడు అనగానే పరమేశ్వరుడు మనలో ఎందుకుంటాడు అనుకుంటాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని అన్నప్పుడు కానీ మీ లోపల వైశ్వానర రూపంలో ఉన్నానని, జాగ్రత్త అవస్థలో ఇట్లా మేలుకొని ఉన్నప్పుడు విశ్వసుడుగా ఉన్నానని, స్వప్నావస్థలోకి నిద్రలోకి వెళ్ళినప్పుడు తేజస్సుడుగా ఉన్నానని, ఇటు నిద్రలో నుంచి మళ్ళీ మెలకువలోకి వచ్చేటువంటి ఆ సంధి కాలంలో సుషుప్తి కాలంలో నేను ప్రాజ్ఞుడిగా ఉన్నాను అని ఆత్మ యొక్క స్వరూపాన్ని భగవద్గీత వర్ణించింది. దానికి జాతి లేదు, మతం లేదు, కులం లేదు. కానీ వీటన్నింటినీ కూడా సామాజిక భౌగోళికమైనటువంటి స్థాయిలు అన్నింటినీ కూడా దాటుకుంటూ మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యాలు విటమిన్ టాబ్లెట్స్లో నుంచి రావు, ఆరోగ్యాలన్నీ కూడా ఆనందంలో నుంచి వస్తాయి. ఆనందం అంతా తృప్తిలో నుంచి వస్తుంది, తృప్తి అంతా సాధనలో నుంచి వస్తుంది, సాధన అంతా సంస్కారంలో నుంచి వస్తుంది, సంస్కారం అంతా జన్మలలో నుంచి వస్తుంది, జన్మలన్నీ కూడా కర్మలలో నుంచి ఏర్పడతాయి. గనక కర్మ పరంపరాగతమైనటువంటి ఈ జన్మ విధానంలో మనం ప్రతి కర్తవ్యాన్ని ప్రతి పనిని పరమేశ్వరుడికి సమర్పణ చేయాలి. ఏది అన్నా పరమేశ్వర విభూతిగా భావన చేయాలి. అట్లాగే ఈ ప్రపంచానికి రెండు కావాలి. ఆ రెండు ఏమిటి అంటే ఒకటి ప్రేమ, రెండవది సేవ. సేవ అనగానే చాకరీ చేయటం సేవ కాదు, ఏం చేసినా పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావంతో చేయాలి. సేవ నిజానికి పూజ అవుతుందా అంటే సేవను మించి పూజ మరొకటి లేదు. దీనికి ప్రమాణం ఏదైనా ఉన్నదా? ఏదో తేలిక అవుతుంది కనుక ఏదో సత్యసాయిబాబా వంటి అవతారమూర్తులు సేవ చేయండి అంతా జరిగిపోతుందని అన్నారు, మనం ఏం చేయలేం కనుక ఆయన మాట అన్నారా అంటే స్వామి మాటలన్నీ కూడా వేద ప్రామాణికమైనటువంటి మాటలు. వేదాలలో సంస్కృతంలో మంత్రపూర్వంగా బీజాక్షరాలతో ఉన్న విషయాలని మామూలు భాషలో వారు చెప్పారు. ఏం చెప్పారు? ఏనకేనా ప్రకారేణ యశ కశాపి దేహిన సంతోషం జనయేత్త ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. చూశారు, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎట్లా ఉన్నాం, మన జీవితం ఎవరికైనా ఉపయోగపడుతున్నదా, మనకు కొన్ని ప్రజ్ఞలు ఇచ్చాడు, ఆ ప్రజ్ఞలన్నీ సమాజహితం చేస్తున్నామా, దీని ద్వారా ఈ ప్రజ్ఞ ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆనందాన్ని ఇస్తున్నావా అని గనక ఇవ్వగలిగితే తదేవ ఈశ్వర పూజనం.
అది మాత్రమే ఈశ్వర పూజ.